పోలింగ్ ప్రస్తుతానికైతే ప్రశాంతంగా జరుగుతుంది. చంద్రమధుర ఘటనల మినహా అక్కడక్కడ ఒక పార్టీ మీద మరొక పార్టీ కార్యకర్తలు దాడులు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రభావితం చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది, నిరసన తెలియజేయడం జరిగింది. ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడం జరిగింది. ప్రస్తుతం మా ప్రతినిధి మహేష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు పోలింగ్ సరళిని అందించడానికి. మహేష్, మీ దగ్గర ఎలా ఉంది పోలింగ్ సరళి? ఏ స్థాయిలో వస్తున్నారు ఓటర్లు? చాలా ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరుగుతున్నట్లుగా కనపడుతుంది, ఓటర్ల శాతం పెరుగుతున్నట్లు కనపడుతుంది. మీ దగ్గర ఎలా ఉంది సెగ్మెంట్లో? చక్రి, ఈరోజు ఉదయం 7 గంటలకి ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం నేను చౌటుప్పల్ రూరల్ ఆరేగూడెంలో ఉన్నాను. ఈ చౌటుప్పల్ అర్బన్ అంటే మున్సిపాలిటీ, అదేవిధంగా రూరల్ కలిపి దాదాపుగా 59,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. ఆరేగూడెంలో మనము చూడొచ్చు ఏదైతే ఓటర్లు బారులు తీరి కనిపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా చాలా పోలింగ్ స్టేషన్లలో ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ పోలింగ్ కేంద్రాల దగ్గర వాళ్ళ యొక్క కార్యకర్తలు మోహరించి కూడా ఉన్నారు. తమ తమ పార్టీలకు ఓటు వేయాలని చెప్పేసి అక్కడ అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చక్రి, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి క్యూ ఆరేగూడెంలో ఉన్నటువంటి ప్రజలు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం కొరకు ఇక్కడ బారులు తీరి కనిపిస్తున్నటువంటి పరిస్థితి, ఎవరైతే వచ్చి ఇక్కడ ఓటు హక్కుని వినియోగించుకొని వెళ్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ చౌటుప్పల్లో రూరల్లో ఒక రెండు గ్రామాల్లో కొద్దిగా డబ్బులు పంచుతారని చెప్పేసి ఆరోపణలు రావడము, ఒక పార్టీ కార్యకర్తలపైన మరో పార్టీ కార్యకర్తలకు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. కానీ ప్రస్తుతానికైతే ప్రశాంతంగానే పోలింగు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా ఈవీఎంలు మొరాయించినటువంటి వార్తలు రాలేదు. అన్ని దగ్గర కూడా ఉదయమే మాక్ పోలింగ్ జరిగింది. మాక్ పోలింగ్ తర్వాత ఈవీఎంల యొక్క పనితీరు కూడా బాగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొత్తం చౌటుప్పల్లు మండలం సంబంధించి ఇక్కడ మొత్తం 68 పోలింగ్ బూతులు ఉన్నాయి. 68 పోలింగ్ బూతుల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఈవీఎంలకు సంబంధించినటువంటి సాంకేతిక లోపాలు వచ్చినటువంటి వార్తలు అయితే రాలేదు. అంత సజావుగా కొనసాగుతుంది. పోలీసులు కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, ఎన్నికల అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించి పోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం కొరకు వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. చక్రి, ఓవరాల్గా తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ చౌటుప్పల్ అర్బన్ కావచ్చు, చౌటుప్పల్ మున్సిపాలిటీ కావచ్చు, చౌటుప్పల్ రూరల్ కావచ్చు, ప్రశాంతంగా పోలింగు కొనసాగుతుంది. ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడే చూస్తున్నటువంటి పరిస్థితిని చూస్తుంటే 12:01 వరకు భారీ ఎత్తున ఓటింగ్ నమోదయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేష్. అది ప్రస్తుతం చౌటుప్పల్ సెగ్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితి.